హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే మా అక్క వాళ్ళు మేము కలిసి కైలాసగిరి అయితే వెళ్తున్నాము. మధ్యాహ్నం 3:30 అయితే స్టార్ట్ అయ్యాము. ఏంటి క్యాప్ పెట్టుకుంది స్టైల్గా అనుకోవద్దండి. ఈ ఆటోలో వెళ్ళడం వల్ల గాలికి జుట్టు అయితే పిచ్చి పిచ్చికి ఎగిరిపోతుంది, అందుకనేసి క్యాప్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రోప్వే. మేము మా మరిది గారికి తెలిసిన ఆటోలో అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఆటోల్ని కిందే ఆపేస్తున్నాడు. వాళ్ళకి సంబంధించిన ఆటోలు అంటే కైలాసగిరికి సంబంధించిన ఆటోలు, అలాగే కొన్ని బస్సులు అయితే ఉన్నాయి, వాటిని మాత్రమే పైకి అలౌ చేస్తున్నాడండి. అక్కడ టోల్ గేట్ వరకు అయితే వెళ్ళాము మేము. అక్కడ నుండి కైలాసగిరికి సంబంధించిన ఆటోలు అయితే కొండపైకి రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం అయితే కొండపైకి అంటే కైలాసగిరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఈ విధంగా ఆర్చ్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మేము ఒక 4 ఇయర్స్ అవుతుందండి. కరోనా ముందు ఎప్పుడో వచ్చాము, తర్వాత అయితే మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఇంకా 3:30కి స్టార్ట్ అయ్యి వచ్చాం కదా, తొందరగా ఇక్కడ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ప్లానింగ్ బీచ్కి వెళ్ళాలనుకుంటున్నామండి. కైలాసగిరి కింద టోల్ గేట్ దగ్గర నుండి కొండపైకి రావడానికి మనిషికి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ గౌతమ్ ఏమంటున్నాడంటే, మమ్మీ ఇంతకుముందు ఎప్పుడో వచ్చాం కదా అంటున్నాడు. ఏంటంటే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే వచ్చామండి. అయినా సరే వాళ్ళకి ప్లేస్ని చూడగానే ఆ మెమొరీస్ అయితే గుర్తొచ్చేసినాయి. ఈ పక్కనే పార్క్ అయితే ఉంది, అక్కడ ఆడుకోవడానికి వెళ్దామనేసి అంటున్నారు. కైలాసగిరి కొండ పైన మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి శివపార్వతుల విగ్రహం. ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాము. అలాగే ఇక్కడ చిన్న చిన్న మినీ పార్క్స్ అయితే ఉన్నాయి. ఏంటి కాదు, ఫస్ట్ అది ఎక్కుతారా? భయం లేదు అసలు? సరే సరే, నిషిన కూడా ఎక్కుతావమ్మా, యశ్వంత్ ఆదిత్య మీరు కూడా. హాయ్ ఆదిత్య. ఇక్కడ ఒక పార్క్ లా ఉందండి, పిల్లలు హ్యాపీగా ఆడుకోవడం చాలా బాగుంది. ఇక్కడ అయితే చూసారు కదా, చిన్న చిన్న పిల్లలు అంత చక్కగా ఆడుకుంటున్నారు. ఏంటి ఏం డిసైడ్ అయ్యారు మీరు? ఎక్కుతారా? రెడీ అవ్వండి. మరి గేమ్ జోన్ అది ఏంట్రా చూడు, పిల్లకేముంది. పదండి, మీకు కైలాసగిరి మెయిన్ అట్రాక్షన్ ఈ శివపార్వతుల బొమ్మ. అసలు ఎంత బాగుంటుందంటే చాలా న్యాచురల్ గా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. కింద నుంచి పైకి ఎప్పుడు వచ్చాము? 4, 5, 6, 7, 8, 9 అరే 11 స్టెప్స్ రా. ఏంటి కదా ఆగిపోయారు, పైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి బీచ్ కనిపిస్తే చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. శంఖము ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ అంత దూరం వెళ్ళాలి. అరే అక్కడ నుంచి కింద కలిసి మనకి కింద పడిపోయాం కదా, రేపు కింద పడిపోయటం లాగా ఉంది కదా. చూసింది కింద పడిపోయాను, కూలింది కావాలి. నేను ఫస్ట్ టైం కైలాసగిరి ఇప్పుడు వచ్చానంటే మా చిన్నప్పుడు, అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ సమ్మర్ హాలిడేస్లో తీసుకొచ్చారండి. వైజాగ్ అంటే అది నాకు ఆ ఏజ్లో చాలా పెద్ద ఫారెన్ ట్రిప్ అన్నట్టు చాలా హ్యాపీ అయితే ఫీల్ అయిపోయాము. అలా వచ్చినప్పుడు కైలాసగిరి, ఆర్కే బీచ్, అలాగే చిన్న చిన్న షాపింగ్స్ అంటే చెప్పులు కొనుక్కున్న చాలా హ్యాపీ అనిపించేదండి. చిన్నప్పుడు మెమొరీస్ అయితే నాకు ఇప్పటివరకు చాలా గుర్తుండిపోయినాయి. ఆ ఏజ్లో సంవత్సరానికి ఒక్క రోజైనా అంటే బయట మూవీ థియేటర్కి తీసుకెళ్ళి ఒక్క మూవీ చూపించినా చాలా హ్యాపీ అయితే అనిపించేది. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి, స్పెట్స్, ఇంకా క్యాప్స్ అని ఇలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. పిల్లలు అయితే కిందకి వెళ్ళిపోదాం అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి తొందరగా బీచ్కి వెళ్ళి ఆడుకోవాలని ఉంది.
మళ్ళీ చీకటి అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి ఇంక మేము కిందకి అయితే వెళ్తున్నాము. మీకు కావాల్సింది లేదా? ఏం సెలెక్ట్ చేసుకున్నావు? వాడికి అది నచ్చింది. సేమ్ ఇద్దరు లాంటివి తీసుకున్నారా? మేము వెళ్ళిన రోజున ఫుల్గా ఎండ అయితే మండిపోతుంది. పిల్లల ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాము. అలాగే ఈ పైన ఒక టాయ్ ట్రైన్ ఉందండి, విశాఖ దర్శన్ అని. ఇది ఎక్కితే మనకి కైలాసగిరి పైన మొత్తం ఒక రౌండ్ అయితే వేసి వస్తుంది. అలాగే కింద నుండి పైకి రావడానికి ఒక రోప్ వే కూడా ఉంటుంది. మేమైతే ఆటోలో వచ్చాం కదా, మా మరిది గారికి తెలిసిన ఆటో అవడం వల్ల మీరు ఎంత లేట్ అయినా పర్లేదమ్మా, మొత్తం పైన అంతా చూసిరండి అనేసి ఆయన చెప్పారు. ఇంకా మేము అన్నీ చూసిన తర్వాత ఆయన కాల్ చేస్తే మళ్ళీ ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఆయన ఏంటంటే వైజాగ్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ అయితే చూపిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అంటండి. ఇక్కడ నుండి మేమైతే నెక్స్ట్ ప్లానింగ్ కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. కైలాసగిరి చూసిన తర్వాత మేము అక్కడ నుండి రిషికొండ బీచ్కి వెళ్దాం అనుకున్నామండి, కానీ అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. చీకటి పడడం వల్ల ఇంకా ఎలా చేయరంట, అందుకనేసి ఇంకా దగ్గరలోనే మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి గుడి. కొండపైకి వెళ్ళే దారి అండి ఇది. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకి టోల్ గేట్ దగ్గర వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. కొండపైకి వెళ్ళిన తర్వాత పైనుండి కిందకు చూస్తే వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. స్వామివారు కూడా అచ్చం ఇంకా తిరుపతిలో ఉన్నట్టే అనిపించారు మాకైతే. నేను లాస్ట్ టైం మీకు అమరావతి వీడియో పోస్ట్ చేశాను కదా, అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి అని. సేమ్ అదే డిజైన్లో అయితే ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. ఈ నామాలు కూడా ఎంతో బాగున్నాయి కదా. మేము వెళ్ళేసరికి టైం వచ్చేసి 8 అవుతుంది, అందుకనేసి అది కొంచెం క్లోజింగ్ టైం అవడం వల్ల జనాలు అయితే పెద్దగా ఏం లేరు. మాకు దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే అయిపోయింది. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నామండి. బీచ్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు, ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ డే వెళ్దామనేసి ఇంటికి అయితే వెళ్తున్నాము. రేపటి వీడియోలో బీచ్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.